హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే అమ్మవారిని చాలా సింపుల్గా మనకి ఎక్కువ శ్రమ లేకుండా చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం చాలా అంటే చాలా ఈజీగా తొందరగా అయిపోయి ఒక 10 మినిట్స్లో చేసుకోగల డెకరేషన్ ఈరోజు నేను అమ్మవారికి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉంది. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో అమ్మవారికి ఇష్టమైన గ్రీన్ అండ్ రెడ్ నేను చాలా ఈజీగా చూపిస్తాను. ఈ బ్లౌజ్తో నేను ఇంకో డెకరేషన్ కూడా చేశాను, ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, చూడని వాళ్ళుంటే చూడండి. చూడండి ఫస్ట్ అయితే ఇలా ఈ బ్లౌజ్ పీస్ని నేను ఫోల్డింగ్స్ చేశాను అనమాట. మీకు చిన్న చిన్న ప్రిల్స్ కావాలంటే ఇంకొంచెం చిన్నగా కుచ్చులు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజు ప్రిల్సే వేశాను. తర్వాత మనం ఒక దారం దాన్ని బ్లౌజ్లో మధ్యలో పెట్టుకొని ఇలా మనం పెట్టుకునే కలశానికి కట్టుకోవాలన్నమాట. అలా కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఒకటే ఫోల్డింగ్తో ఉన్నాయి కదా, ఆ పక్కకి ఈ పక్కకి మనకు కుచ్చులు అడ్జస్ట్ అవ్వాలి అనంటే మధ్యలో దాన్ని కొంచెం ఇలా బెండ్ చేసినట్టుగా క్లాత్ని ఇలా అనేసి తర్వాత మనము ఈ కుచ్చుళ్ళని ఈ ప్రిల్స్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనకి అమ్మవారు ఇలా వెడల్పుగా కూర్చున్నట్టుగా ఉంటుంది కదా అలా. తర్వాత నేను ఇంకో బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను చూడండి. దీన్ని అయితే పొడవుగా ఉండే సైడ్ మనం ప్రిల్స్ వేసుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే చుట్టూ ఇలా తిప్పుకున్న వెనక నుంచి ముందుకు వేస్తాం కదా, అప్పుడు కొంచెం ఎక్కువ స్పేస్ వస్తుంది. అడ్డంగా ఉన్నప్పుడు ఫోల్డ్ చేసుకుంటే అది కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఒక సైడ్ తక్కువ, ఒక సైడ్ పొడవు ఎక్కువ ఉంటుంది కదా. పొడవు ఉండే వైపు మనం ఇలా ప్రిల్స్ వేసుకోవాలి చూడండి. ఇలా వెనక నుంచి వేసినప్పుడు ముందుకు రావాలన్నమాట. అసలు రెడ్ గ్రీన్ కాంబినేషన్లో అమ్మవారికి ఇలా చేసుకుంటే చూడడానికైతే ఇంత చాలా చక్కగా ఉంది. నేను ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చూసాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఇలా ప్రిల్స్ అన్నీ కూడా వెనక నుండి ఇలా పెట్టేసుకొని తర్వాత ముందు పక్క సెట్ చేసుకోవడమే. ఎంత ఈజీ కదా. అసలు నాకైతే ఒక 5 మినిట్స్లో పెట్టేశాను. జస్ట్ వాటిని ప్రిల్స్ పెట్టుకొని ఇలా మనం డెకరేట్ చేసుకోవడమే. దానికి మనకి కావాల్సినవి 2 కలశం చెంబుల్లాగా ఉంటే సరిపోతుంది. చూడండి అమ్మవారికి నడుముకి ఇలా ఉడ్డానం లాగా పెడితే అసలు ఎంత చక్కగా ఉంది. గ్రీన్ కలరు నేను ఆల్రెడీ ఫోల్డ్ చేశాను కాబట్టి ఆ ఫోల్డింగ్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి, దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. కొత్తగా చేసుకునే వాళ్ళు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా 2 చిన్న బ్లౌజ్ పీసులు ఉంటే సరిపోతుంది. చీర అంతా కట్టాల్సిన అవసరం లేదు. చీర కోసము అంత శ్రమ పడకుండా చాలా ఈజీగా మేము కొత్తగా చేస్తున్నాము, మాకు కట్టుకోవడం కష్టంగా ఉంది, వస్తుందో రాదో అని భయపడేవాళ్ళు ఇలా కట్టేసుకోండి. నెక్స్ట్ టైం మీకే అర్థమైపోతుంది, తర్వాత శారీ కూడా కట్టుకోవచ్చు. కానీ అసలు ఎంత చక్కగా ఉంది అమ్మవారు అయితే. నేనైతే ఇన్ని డెకరేషన్స్ చేశాను కానీ అన్నిట్లలో నాకు ఇది చాలా బాగా నచ్చింది. అసలు ఒక మొత్తం డెకరేషన్ వీడియో తీయడం అంతా కూడా ఒక 10 మినిట్స్లో అయిపోయింది. ఇంత తొందరగా కంప్లీట్ అయింది. అమ్మ అయితే చూస్తే ఎంత చక్కగా ఉంది. ఇంకా మీకు కావాలంటే ఎన్నో రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు అమ్మవారిని, పూలదండలతో ఇంకా నగలతో చాలా చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ మీకు ఇది సింపుల్గా చూపించాలని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అమ్మవారిని చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. ఆ అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా కట్టుకునే వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగా యూజ్ అవుద్ది. అసలు 5 మినిట్స్లో చేసేసాను నేను. మొత్తం వీడియో అయితే 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి, అందరు కూడా అమ్మవారిని ఈ వరలక్ష్మి వ్రతంకి ఇలా మంచిగా అలంకరించుకొని ఆమె ఆశీస్సులు పొందండి. థ్యాంక్ యూ.